కోటి విద్యలు కూటి కొరకే అని బ్రతుకుతూ దేవుడిచ్చిన ఈ జీవితం విలువ తెలియక ఆత్మహత్యలతో నశించిపోతున్న మనుషులకు దేవుని వాక్యం ద్వారా కొందరినైనా రక్షించాలన్న ప్రయత్నంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు సమర్పించు దేవుని పరిచయం. దేవుడు రాసిన గ్రంథము బైబిలే, తొలి మనుషుడు నమ్మిన దేవుడు ఒక్కడే. ఇది దేవుని పరిచయం, మన అందరి పరిచయం. ఇది దేవుని పరిచయం, ఆ దేవుని పుస్తకం. దేవుని పరిచయం అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ నుండి ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దామండి. ప్రియులారా, ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలి అని ఆశపడుతుంటారు. వివాహమైన అనంతరం ఎంత త్వరగా పిల్లలకి అందామా అని ఎదురు చూసేవారు లేకపోలేదండి. ఎవరైనా సరే పెళ్ళైనా ఒక సంవత్సరానికి కానీ లేదా 2 సంవత్సరాలకు కానీ పిల్లల్ని కనలేదనుకోండి, వెంటనే వారిలో ఒక కంగారు మొదలవుతుంది. ఏంటి, మాకు ఇంకా పిల్లలు పడడం లేదు, ఇంకా మేము తల్లిదండ్రులు ఎందుకు కాలేకపోతున్నాం అని చాలా దిగులు పడుతూ ఉంటారు. ఎక్కడికైనా సరే పెళ్ళైన వారు బయటికి వెళ్తే వెంటనే వారు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీకు ఎంతమంది పిల్లలండి, మీరు ఎంతమంది పిల్లలు కన్నారు? ఇలా అడుగుతూ ఉంటారు. అంటే వివాహం అయిన వెంటనే పిల్లలు కనాలి, మేము తల్లిదండ్రులం కావాలి, మేము పిల్లలు లేని వారిగా ఉండకూడదు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మాకు పిల్లలే అవసరం లేదనే వాళ్ళు ఏదో 1% మాత్రం ఉండొచ్చు, కానీ 99% మాత్రం మేము తల్లిదండ్రులం కావాలి, మాకంటూ పిల్లలు ఉండాలి, మేము పిల్లల్ని కాలని అనుకునేవారే ఎక్కువండి. ఈరోజు సమాజంలో ఏదో కొద్ది మంది పిల్లలు లేనివారు మన కంటి ముందు కనపడుతూ ఉంటారు. వారిని ఈ సమాజం గొడ్రాల్లో అని పిలుస్తుంటుంది. ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి, వేటికైనా సరే గొడ్రాలు అనేసరికి ఈ శుభకార్యానికి వెళ్ళేందుకు లేండి అని చెప్పి వారిని ఆపేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది, అయ్యో పిల్లల్ని కనలేనందుకు ఈ సమాజం నన్ను చిన్న చూపు చూస్తుంది అని. అలాగే ఎవరైనా ఒక శుభకార్యక్రమం మీద బయటికి వెళ్తున్నారనుకోండి, వారికి పిల్లలు కానివారు, అది స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, ఎదురొస్తే అమ్మో ఈరోజు మనం ఏదో ఒక మంచి పని మీద వెళ్దాం అనుకుంటే ఏళ్ళేంటి గొడ్రాలు మనకు ఎదురొచ్చారు, ఇది శుభసూచకం కాదు, పిల్లలు కనని వాళ్ళు మనకు ఎదురు రాకూడదు, అపశకునం అని చెప్పి తమ ప్రయాణాన్ని విరమించుకునే వాళ్ళు కూడా లేకపోలేదండి. అంటే గొడ్రాళ్ళు అనగానే ఈ సమాజానికి ఒక భావన ఉండిపోయిందండి, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు ఏ పనైనా చేస్తే అది నెరవేరదు, అది శుభప్రదమైనది కాదు అని సమాజం అంటుంటుంది. అందుకే కొంతమంది పిల్లల్ని కనడానికి ఇష్టం లేకపోయినా సరే ఏమనుకుంటారో తెలుసా, ఈ సమాజం ఈ లోకులు అనే మాటలు భరించలేక ఎంత త్వరగా పిల్లల కంటే అంత మంచిది అనుకుంటారు. ఒకవేళ పిల్లలు కలగడం లేదు అని వీరికి అనిపించినప్పుడు వెంటనే ఎక్కడ సంతాన సాఫల్య కేంద్రాలు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెంటనే టెస్టులు చేయించుకుంటారు. నాలో ఏదైనా లోపముందా అని స్త్రీ పురుషులు ఇద్దరూ పరీక్షలు చేయించుకుంటారండి. అంటే గొడ్రాళ్ళు అన్న నింద పడడం ఎవరికి ఇష్టం ఉండదండి. గొడ్రాళ్ళు అనగానే ఆ మాట చెవిని పడేసరికి గొడ్రాళ్ళ అని ఒక మనసులో ఏదో ఒక కలత అనేది ఆరంభమవుతుంది. ఇప్పుడు సమాజంలో ఇలా పిల్లల్ని కానీ గొడ్రాళ్ళు పడే ఆవేదన అంతింత కాదండి. దేనికి వారిని పిలవరు, దేనికి వారిని పట్టించుకోరు. అందుకే చాలామంది పురుషులు కూడా ఏమనుకుంటారంటే పిల్లల్ని కనేయాలి అనుకుంటారు. లేదంటే చుట్టూ ఉన్న సమాజం అంతా నువ్వు మగడు కాదా, నీలో మగతనం లేదా, ఏ నువ్వు పిల్లలు కనలేనివాడివి అని చెప్పి ఇలాంటి మాటలు తట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ. ఏమండి, సమాజం చేత గొడ్రాళ్ళు అని పిలవబడ్డ ఎవరికి నచ్చదండి? అసలు నా జీవితంలో ఇది నాకు ఎదురు కాకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదండి. అయితే దేవుడు గొడ్రాళ్ళ కోసం ఏమని చెప్తున్నాడు? అసలు ఎవరు నిజమైన గొడ్రాళ్ళు? ఎవరు పిల్లల్ని కనని పురుషులు గొడ్రాళ్ళ? పిల్లల్ని కనని స్త్రీలు గొడ్రాన్రా? మీరు ఆలోచించాలి. బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిద్దామండి. లోకం ఎన్నో మాటలు అంటూ ఉంటుంది, అయితే మనం ఆలోచించే ప్రతి ఆలోచన అది బైబిల్ దగ్గరకు తీసుకొని వచ్చి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ప్రియులారా, అసలు పిల్లల్ని కనే పద్ధతి అనేది ప్రవేశపెట్టింది మొట్టమొదటిగా దేవుడండి. అసలు ఆదాము హవ్వల్ని దేవుడు చేసినప్పుడు, వారిని భూమిదికి పంపించినప్పుడు దేవుడు వారిని దీవించిన దీవెన ఏంటో తెలుసా ప్రియులారా? ఒకసారి మనం ఈ మాటను చూడగలిగితే ఆది కాండం మొదటి అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారికి దీవెన ఇస్తూ ఏమని ఆశీర్వదిస్తున్నాడో చూడండి.
దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. అంటే దేవుడు మనిషికి చెప్పిన పని లేదా దేవుడు మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటండి? మీరు పిల్లల్ని కనండి. అంటే మీరు పిల్లల్ని కనని వారిగా ఉండకూడదు. ఆదాము హవ్వ మీరిద్దరూ కలిసి పిల్లల్ని కనాలి. ఈ పద్ధతిని మానవుల్లో ప్రవేశపెట్టింది దేవుడే. కనుకనే ఈరోజు ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు వివాహమై అనంతరం పిల్లల్ని కనగలుగుతున్నారంటే కారణం అది దేవుడు పెట్టిన పద్ధతి. పిల్లల్ని కంటున్నారు. అయితే కొంతమంది తమ లోపాల వలన, తమ శారీరక లోపాల వల్ల పిల్లల్ని కనలేకపోతున్నారు. అయితే ఈరోజు భూమి మీద పిల్లల్ని కన్న వాళ్ళందరూ, మేము పిల్లల్ని కనేస్తాం, మీకు పిల్లలు లేరు, దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడు, మీకు పిల్లల్ని ఇవ్వలేదు అంటే మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు అని చిన్న చూపు చేసేవారి సమాజంలో చాలా ఎక్కువ మంది అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా తమను తాము గొప్ప చేసుకునేవారు తప్ప తమను తాము తక్కువగా చేసుకునేవారి సమాజంలో ఎవరు ఉంటారండి? అయితే వీళ్ళు మేము పిల్లల్ని కనేస్తాం, దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడు, మాకంటూ కుటుంబం ఉంది అని అనుకుంటున్నారే. కానీ వీళ్ళంటి వాళ్ళందరికీ ఒక మంచి విషయాన్ని ఈరోజు బైబిల్ నుంచి చెప్పాలనుకుంటున్నాను ప్రియులరా. పిల్లల్ని కనడం అంటే నవమాసాలు మోసి కని పెంచడం పిల్లల్ని కనడం అని అనుకుంటున్నారు. కానీ నిజానికి పిల్లల్ని కనడం అంటే నవమాసాలు గర్భంలో మోసి వారిని పెంచి వారికి పెళ్ళిళ్ళు చేయడమేనా? పిల్లలు కనడం అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకేనా? ఇది మనం ఆలోచించాలి. పిల్లలంటే ఎంత ఇష్టం కదా. అయితే ఇద్దరు పిల్లలను కని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు చాలు అని. లేదంటే ముగ్గురు పిల్లలను కానీ మాకు ముగ్గురు పిల్లలు చాలు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా ప్రియులారా? ప్రారంభంలో మీరు పిల్లల్ని కని భూమి నిండించండి అన్నాడు. అంటే ఒక్కొక్క మనిషి భూమి నిండించడం అంత సంతానం కాదండి, ఆ మనుషులందరూ కలిసి భూమిని నిండించాలి. ఆది దంపతులకి దేవుడిచ్చిన ఆశీర్వాదం మీరంతా పిల్లల్ని కని, మీరు పిల్లల్ని కనండి, మీ పిల్లలు ఇంకా పిల్లల్ని కంటారా, అలా వచ్చిన పిల్లలందరూ భూమిని నిండించండి అన్నాడు. అదే పద్ధతి ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే ఆ రోజు ప్రారంభ కాలంలో ఒకప్పుడైతేనండి ఒక్కొక్కరు 10 మంది 20 మంది పిల్లల్ని కనేవారండి. మాకు 30 సంవత్సరాలు వెనక్కి వెళితే, 40 సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక్కొక్క ఒక జంట కనీసం 10 మందికైనా జన్మనిచ్చేవారండి. ఇప్పుడైతే మనం తినే ఆహారం కానివ్వండి, మనం ఉన్న వాతావరణం కానివ్వండి, కలుషితం అయిపోయింది కనుక కనీస సామర్థ్యం తల్లిదండ్రులకు లేక ఇద్దరితోనే ఆపేస్తున్నారు. కొంతమంది అయితే ఒకరిని కంటున్నారు. అయితే ఈరోజు సమాజం తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమాజంలో ఇద్దరు పిల్లల్ని కంటే చాలా? ఇద్దరు పిల్లల కంటే తండ్రులు అయిపోతారా? ఇద్దరు పిల్లల కంటే తల్లులు అయిపోతారా? అంటే గొడ్రాళ్ళు అనే పేరు మాసిపోతుందా మీ విషయంలో? ఒకరిని కన్నాం కాబట్టి మా మీద ఉన్న నింద తొలగిపోయిందని అనుకుంటున్నారా? ఏమండి పాతకాలంలో అండి ఎవరైనా సరే వివాహమైన వెంటనే పిల్లలు పుట్టకపోతే వెంటనే నింద వేయాలని చూసేవారండి. గొడ్రాలను నిందించేవారు. ఎప్పుడైతే వాళ్ళకి పిల్లలు గర్భవతి, నేను బిడ్డని కంటాను, నేను గర్భవతి అయ్యానని తెలుసుకుంటారో దేవుని నింద తొలగించాడు అని అనుకునేవారండి. అది బైబిల్లో జరిగిన ఒక సంఘటన జరిగింది మనం చూడగలిగితే. ఆది కాండం ముప్పై అధ్యాయము 22వ వచనం. రాహిల్ గారు తెలియని వారంటే ఎవరు లేరు కదండి. రాహిల్ గారికి వివాహమే చాలా సంవత్సరాలు అయింది, అయితే ఆమె పిల్లల్ని కనలేదు. నాకు పిల్లలు కావాలని యాకోబు గారిని అడుగుతుందామె. నేను నీకు పిల్లల్ని ఎలా ఇవ్వగలను, దేవుడే ఇవ్వాలి అని చెప్పినప్పుడు కొంతకాలానికి దేవుడే రాహిల్ మనవి విని ఆమెకు బిడ్డను దయచేస్తాడండి. అప్పుడు రాహిల్ గారు అన్న మాట మీరు చూడాలి. దేవుడు రాహిల్ను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకున్నాను. ఏమండి బిడ్డను కన్న వెంటనే ఆమె అన్న మాట ఏంటండి? దేవుడు నా నింద తొలగించేశాడు. అంటే నింద పడడం ఎవరికి ఇష్టం లేదు కదండి. పోనీ గొడ్రాలనే కదండి, అసలు ఏ మనిషికి కూడా మరొక మనిషి పన్నెత్తి ఒక మాట మనలంటే మనకు నచ్చదు కదండి. అది ఏ విషయంలో కానీ, పిల్లలకు అనే విషయంలోనే కాదు సుమా, ఏ విషయంలో లేనా సరే మనల్ని ఎదుటివారు ఒక మాట నింద మోపితే మనకు నచ్చదండి. ఈరోజు సమాజం అంతా లోకం అంటుంది, లోకులు కాకులు అంటున్నారే తప్ప దేవుడు మీకోసం ఏమని అనుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి దేవుడు మీ గర్భఫలాల్ని ఇచ్చాడు, మిమ్మల్ని తల్లిదండ్రులుగా చేశారు, గొడ్రాండు అనే పేరు మీకు లేకుండా మీ మీద ఉండవలసిన నిందను తొలగించాడు. అదే అంతటితో చేతులు దులిపేసుకుంటారా? మాకు పిల్లలు పుట్టారు కాబట్టి ఇక మా ఇష్టం అని అనుకుంటారా? మీ నింద దేవుడు తొలగించాడు, కానీ దేవుని పని కూడా మీ మీద ఉంది. ఏంటో తెలుసా? భూమిని నిండించే పని కాదు, పరలోకాన్ని నిండించే పని.
ఆది దంపతులకి భూమిని నిండించండి అని చెప్పాడు. అందరూ భూమిని నిండిస్తూనే వస్తున్నారు. మరి పరలోకాన్ని ఎవరు నిండిస్తారు? పరలోకాన్ని నిండించడానికి పిల్లల్ని ఎవరు కంటున్నారు? ఆలోచించండి జాగ్రత్తగా. ఏమండి, ఈరోజు భూమి మీద జనాభా చాలామంది విపరీతంగా పెరిగిపోతున్నారండి. సెకండ్కి 800 మంది పుడుతున్నారు ఒక సెకండ్కి. అలా జనాభా పెరుగుతూనే ఉంది. కనీసం వాళ్ళకి తిండి అందించడానికి కూడా ప్రతి దేశం ఎంతగానో కష్టపడుతుంది. ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఉన్నది చైనాకి. అంటే ఎక్కువ మంది పిల్లలు పుడుతున్నారన్నమాట. అయితే ఈ పుట్టిన జనాభా అంతా దేన్ని నిండిస్తున్నారు? భూమిని నిండిస్తున్నారు. మరి భూమిని నిండించిన జనమంతా పరలోకాన్ని నిండించగలరా? మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పరలోకానికి చేరి పరలోకాన్ని నిండించగలుగుతున్నారా? మరి పరలోకాన్ని నిండించాలి అంటే ఏం చేయాలి? భూమి మీద దేవుడు మీకు పిల్లల్నిచ్చింది కేవలం భూమిని నింపుతారనే కాదు, పరలోకంలో నుండి దేవుడు పరలోకంలో ఉండి తన పిల్లల్ని మీకు భూమి మీదకి తన పిల్లల్ని మీకు పిల్లలుగా ఇచ్చి భూమిని నిండించమన్నాడు. భూమిని నిండించిన ఈ పిల్లలే తరువాత పరలోకాన్ని నిండించేవారుగా ఉండాలి. అలా నిండించాలి అంటే మీరు ఇద్దరు పిల్లల కంటే పరలోకం నిండిపోతుందా చెప్పండి? మీ ఇద్దరు పిల్లలని కానీ మీ ఇద్దరు పిల్లలనే దేవునిలో భయభక్తులు కలిగి పెంచింది మీ భార్య, మీ భార్య మీరు, మీ పిల్లలు, మీరిద్దరు అంటే మొత్తం 4 కలిస్తే పరలోకం నిండిపోతుందా చెప్పండి? నిండదు. మరి పరలోకం నిండాలంటే ఏం చేయాలి? మీరు పిల్లల్ని కనాలి. పిల్లల్ని ఆల్రెడీ కన్నాం కదండి, వివాహం చేసుకున్నాం. మా భార్యకి నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్, ఒకటి కుటుంబ నియంత్రణ జరిగిపోయింది ఆపరేషన్, ఇప్పుడు మేము పిల్లలు ఎలా కంటాం అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, పిల్లల్ని ప్రతి ఒక్కరూ కనాలి. ప్రతి ఒక్కరూ ప్రసవ వేదన పడాలి. చాలా వరకు సమాజం ఏముంటుందంటే ఆడవాళ్ళకి తెలుస్తుంది పిల్లల్ని కానీ ప్రసవ వేదన ఏంటో, మగాళ్ళకి ఏం తెలుసు అని అంటుంది. అవునండి, ప్రసవ వేదన సృష్టిలో స్త్రీకి మాత్రమే దేవుడు పెట్టాడు, పురుషునికి ప్రసవ వేదన లేదండి. ఎందుకంటే 9 మాసాలు తల్లే మోస్తుంది, బిడ్డను కనేటప్పుడు ఆమె పడే వేదన అయ్యో అంతంత కాదు. చాలామంది ఏమంటారంటే ఆ బిడ్డను కనే సమయంలో తల్లి అసలు మరణాన్ని దాటి మళ్ళీ కొత్త జన్మలోకి ప్రవేశిస్తుంది అని కూడా అంటారండి. అంటే బిడ్డను కనడం అంటే అంత గొప్ప సంగతి. అది మాటలతో చెబితే కాదండి, పిల్లలు కనీసము అంటే అది నిజానికి చాలా కష్టమైన విషయం. అది మరణాన్ని దాటి మరొక కొత్త జన్మలోకి అడుగు పెట్టడమే. ఈ విషయంలో పురుషులకి పెద్దగా అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని కనలేరుగా. అంటే నా ఉద్దేశంలో పిల్లల్ని కనలేరని అంటే వారు ప్రసవ వేదన పడలేదు. లోకపరంగా ఈ సమాజం దృష్టిలో పురుషులకు ప్రసవ వేదన లేదు, స్త్రీలకు మాత్రమే ప్రసవ వేదన ఉంది. పురుషులు 9 మాసాలు వారు మోయలేదు గర్భంలో, కానీ 9 మాసాలు కష్టపడి మోసింది ఎవరు? స్త్రీలు. స్త్రీలే 9 మాసాలు మోస్తున్నారు బిడ్డని. ప్రసవ వేదన పడి ఏడుస్తూ అరుస్తూ ఎంతో ఇబ్బంది పడి పిల్లలను కంటున్నారు. ఇది సమాజంలో ఉన్న జరుగుతున్న ఒక పరిణామం. అయితే ఈ క్రైస్తవ జీవితం విషయం వచ్చేసరికి పురుషులు స్త్రీలని భేదం లేదండి. అసలు వివాహం అయితేనే పిల్లలు పుడతారు అనుకున్నది ఈ లోకపరంగా మనం ఆలోచించాలి. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి ఎవరికి వారే పిల్లల్ని కనాలి. ఎందుకంటే మీకు ఒక మంచి సందర్భం నేను చెప్పాలి అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు భూమి మీద వివాహం చేసుకోలేదండి, అది మనకు తెలుసు. ఆయన వివాహం చేసుకోలేనిది కూడా మన కోసమే. ఆయనకు భూమి మీద పిల్లల్ని కనే పని కాదు ఆయనది. ఆయన పని ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరినీ పరలోకానికి తీసుకువెళ్ళాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి దేవుని దగ్గరికి చేరాలి. అలా చేరాలి అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు చేంజ్ చేశారో తెలుసా? పిల్లల్ని కన్నారండి. యేసుక్రీస్తు వారు పిల్లల్ని కండం ఏంటి? ఆయన శారీరకంగా వివాహం చేసుకుని ఎవరితో కలిస్తే పిల్లల్ని కనలేదండి. ఆయన వివాహం చేసుకుంటే పిల్లలు కంటారు అన్నది సమాజం యొక్క ఉద్దేశం. కానీ ఇది నేను చెబుతున్న ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ వివాహం అనే దానితో సంబంధం లేకుండా దేవుని కోసం ప్రతి ఆత్మను రక్షించేవారుగా కనేవారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానో ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పిల్లల్ని కన్నారా అంటే అసలు యేసుక్రీస్తు వారి కోసం ఏమని రాయబడిందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:13 ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:13 ఇది యేసుక్రీస్తు వారి కోసం రాయబడుతున్న మాట. నేను ఆయన నమ్ముకుని ఇందుననియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. ఏమండి, యేసుక్రీస్తు వారికి పిల్లలు ఎక్కడొచ్చారండి? మనమేనండి. యేసుకు అంటే యేసుకు మనం పిల్లలమా?
అవునండి, యేసుకు మనం పిల్లలమే. అలాగని ఆయనే తండ్రిని కాదు, మనందరికీ యేసుకు క్రీస్తు వారికి కానీ మనకు కానీ మొత్తం అందరికీ తండ్రినే దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. అయితే యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వం దగ్గరుండి ఆయన మనకు భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా తన శిలువ మరణం ద్వారా ప్రతి ఒక్క మనిషిని కొన్నాడు, కన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునిపే యేసుక్రీస్తు వారి కోసం యెషయా అనే ప్రవక్త ఏమని ప్రవచించారో తెలుసా ప్రియులారా? మొత్తం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా అనే అతనికి పేరు పెట్టబడెను. అంటే యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన ఈ ప్రవచనంలో ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుందని చెబుతున్నాడు? నిత్యుడకు తండ్రి. ఏమంటే తండ్రి అని ఎందుకు అన్నాడో తెలుసా? పిల్లలుగా మనల్ని అందరినీ కన్నాడు కనుక. ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మళ్ళీ వీళ్ళు మనం చదవగలిగితే, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. అంటే పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చేసిన పని ఏంటన్నమాట? భూమి మీద తప్పిపోయిన పిల్లలందరినీ దేవుని దగ్గర తిరిగి చేర్చాడే. ఈ ప్రక్రియలోనే భూమి మీద ఉన్న వారందరినీ తన పిల్లలుగా ఆయన చేసుకున్నాడు. మీకు బాగా అర్థవడానికి మరొక ఉదాహరణ కూడా చెప్తానండి. మనందరికీ అపోస్తలైన పౌలు గారు బాగా తెలుసు. అపోస్తలైన పౌలు గారు వివాహం చేసుకున్నారా ఈ భూమి మీద? ఆయనకి ఎవరైనా ఒక భార్య ఉందా? ఆయన ఎవరైనా పిల్లలు కన్నారా? అంటే పౌలు గారికి వివాహం కాలేదండి. వివాహం కాలేదని మనం ఎలా చెప్పగలము అంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. నాలా ఉండడం మీకు మంచిదని ఎవరితో చెప్తున్నాడండి? పెండ్లి కాని వారితో, విధవరాండ్రతో. విధవరాండ్ర అంటే పెళ్ళి భర్త చనిపోయిన వారు, అంటే ఒంటరిగా ఉన్నవారు, భర్త లేనివారు. ఇక పెండ్లి కానివారు అంటే నా వలె ఉండటం మీకు మేలు. అంటే పౌలు గారు పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు కాబట్టి నా వలె ఉండడం మీకు మేలు, మీకు ఇక పెళ్లి చేసుకోకపోవడమే మంచిది మీకు అని చెబుతున్నాడు పౌలు గారు. అంటే పౌలు గారికి వివాహం కాలేదు. వివాహం కాని పౌలు గారికి పిల్లలు వస్తారంటారా? పిల్లలు పుడతారంటారా? ఈ సమాజం దృష్టిలో, లోకపు దృష్టితో చూస్తే పౌలు గారికి పెళ్లి కాకుండా పిల్లలు ఎలా కంటారండి అనుకోవచ్చు. కానీ పౌలు గారు ఎంతోమంది పిల్లల్ని దేవుడి కోసం కన్నారండి. ఈరోజు వివాహమైన వాళ్ళు దేవుని కోసం పిల్లల్ని కనడంలో చాలా తక్కువ అండి. ఒకవేళ పిల్లల్ని కన్నా వాళ్ళు దేవుని కోసం కనడం లేదు. వారు తమ తమ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి పిల్లల్ని కంటున్నారు, ఇంజనీర్లు డాక్టర్లు చేసుకుంటున్నారు. కానీ పౌలు గారు ఆనాడే ప్రారంభ శతాబ్దంలోనే తనకు వివాహం కాకపోయినా క్రీస్తు యొక్క వాక్యం ద్వారా ఎంతోమంది విని కన్నాడండి. అలా కన్నవారి కోసం చెబుతూ ఆయన ఏమీ ఎంత కష్టపడ్డాడో వర్ణిస్తూ గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడండి. చాలామంది మీకేం తెలుస్తుందండి పురుషులకి ప్రసవ వేదన ఏంటో అని అంటారు కదా. కానీ ఒక తల్లి గర్భంలో నుండి శిశువు బయటికి వచ్చినప్పుడు, అంటే ఒక శరీరంలో నుండి మరొక శరీరం, ఒక దేహం నుండి మరొక దేహం, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి రావడం అనేది చాలా కష్టం. అది మరణాన్ని దాటి రావడం అని అంటున్నారు కదా. ఈరోజు ఆనాడు పౌలు గారు చేసిన పనింటో చెప్పమంటారా? ఆత్మను కన్నాడండి. ఆత్మను కన్నది దేవుడే, ఆత్మలన్నిటికీ తండ్రి దేవుడే. కానీ ఈ లోకంలో పాప పంకిలంలో మరణ ఛాయలో మునిగిపోయిన ఆత్మల్ని ఈ లోకంలో దేవుని కోసం బ్రతికేటట్టు ఆత్మని రక్షించడం చాలా కష్టం. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా. చూడండి, ఒకరిని కనలేదు ఇద్దరిని కదా చాలామంది అండి చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. ఒక నా నిజమైన కుమారుడు ఒక తిమోతి అంటారు, నా కుమారుడు ఒక తీతు అంటారు, అలాగే బంధకములో నేను కనిన నా కుమారుడు ఒక ఒనీసిమో అని ఇలా ఎంతోమందినైనా నా పిల్లలు, నా కుమారుడు అని సంబోధిస్తూనే వచ్చారండి. ఇక్కడ అలా ఎంతోమంది పిల్లలు కన్న పౌలు గారు ఏమంటున్నారంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఏమండి మరలా నాకు ప్రసవ వేదన అంటున్నాడు అంటే, ముందుగా ఒకసారి పడ్డాడా ఆ ప్రసవ వేదన ఏంటో? ఏమండి, స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడం చాలా కష్టమండి. దానికంటే కష్టతరమైన పని ఏంటో చెప్పమంటారా? ఒక ఆత్మను రక్షించడం ఇంకా చాలా కష్టమైన పని. ఏమండి పౌలు గారు, నేను ప్రసవ వేదన పడ్డాను మిమ్మల్ని కనడానికి, మీ విషయంలో మరలా ఒకసారి పడ్డాను మిమ్మల్ని రక్షించడానికి, మీరు వచ్చారు. అయితే మీరు క్రీస్తు స్వరూపం ఇంకా రాలేదు. మీరు ఇంకా క్రీస్తు స్వరూపం మీలో రావాలి. మీలో క్రీస్తు స్వరూపం రావడానికి నేను ఎంత కష్టపడుతున్నానంటే ఆ కష్టాన్ని దేంతో పోలుస్తున్నారు చూడండి. మరలా నాకు ప్రసవ వేదన అంటే ఒకసారి మీకోసం పడ్డాను, కానీ ఇంకా ప్రసవ వేదన మరొకసారి పడవలసి వస్తుంది. అంటే ఆత్మను రక్షించడం చిన్న విషయం కాదా? ఏమండి తల్లి గర్భంలో
తల్లి బిడ్డని కంటున్నప్పుడు కష్టపడే కష్టం ఎంత ఉంటుంది చెప్పండి. 9 మాసాలు తల్లి ఏమైనా తన గర్భంలో ఉన్న బిడ్డకు అవయవాలని నిర్మిస్తుందా? చెవులు, కళ్ళు, ముక్కు, అంటే తన గర్భంలో ఉన్న బిడ్డకు స్వరూపాన్ని తల్లి ఇస్తుందా? తల్లి ఇవ్వదండి. దేవుడే స్వయంగా తల్లి గర్భంలో బిడ్డకు స్వరూపాన్ని ఏర్పరుస్తున్నాడు. కానీ క్రైస్తవుడి మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? ఈ లోకంలో వచ్చిన ఆత్మ మలినమైపోయింది, కల్మషంతో నిండిపోయింది. కల్మషంతో నిండిపోయిన ఆత్మ క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి అంటే ఆ క్రీస్తు స్వరూపం రావడానికి ప్రయాసపడాల్సింది మనమే. మనమే ప్రయాసపడాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు, క్రీస్తు స్వరూపం మీకు రావాలి, మీకు రావాలి, మీకు రావాలి అని నేను ప్రయాసపడుతున్నాను. మిమ్మల్ని నేను క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి, దానికోసం నేను కష్టపడుతున్నాను అంటున్నాడండి. అంటే పిల్లల్ని కండడం చాలా కష్టమా అండి? చాలా కష్టమండి. అయితే ఇందులో స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. భూమి మీద అయితే మన ఈ సమాజ ప్రకారంగా, మన లోక ప్రకారంగా మనం ఆలోచిస్తే స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు. కానీ దైవికంగా మనం ఆలోచిస్తే, నీవు ఈ లోకంలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం చెబితే నీ వారిని కన్నవాడివి అవుతావు, వారికి తండ్రి అవుతావు. అందుకే పౌలు గారు నా పిల్లలారా అని ప్రస్తావిస్తున్నాడు. పిల్లల్ని కంటే ఏంటి మాకు ప్రయోజనం? ఇప్పుడు వాక్యం ఉందండి, వాక్యం ప్రకటిస్తే మాకు ఏంటి ప్రయోజనం అని మీరు అనుకోవచ్చు. అసలు పిల్లల్ని కనాలా, వాక్యం చెప్పాలా? అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇద్దరు పిల్లల్ని కన్నాం. వాళ్ళకి ప్రతి ఆదివారం సండే స్కూల్కి పంపుతున్నాం. నేను నా భర్త కలిసి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. చాలు, నేను రక్షించబడుతున్నాను, నా భర్త రక్షించబడుతున్నాడు, నా కుటుంబం రక్షించబడుతుంది. మీరు నలుగురిని రక్షించబడితే చాలని మీరు ఆలోచించకండి. ఏమండి, మీ మట్టుకు మీరు రక్షించబడితే అది ఎలా కుదురుతుంది చెప్పండి? ఏమండి, ఒకటి ఆలోచించండి, నేను రక్షించబడితే చాలు అని ఆలోచించుకునే వారు అంతా ఏమవుతారు తెలుసా? స్వార్థపరులు అవుతారు. యేసుక్రీస్తు వారికి అలాంటి స్వార్థం లేదు. కనుకనే ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో ఎంతో లోకం పుట్టకముందు ఎంతో మహిమ ఉంది ఆయనకి. ఆ మహిమను కాదనుకొని భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందని నేను వచ్చాను కదా అనుకుంటే ఆయన కూడా మనలాగే స్వార్థంగా ఆలోచిస్తే ఈరోజు భూమి మీద ఉన్నవారు ఎవరు పరలోకం చేరండి, దేవుని దగ్గరికి వెళ్ళరండి, అందరూ నరకానికి పోవాల్సిందే. మరి యేసుక్రీస్తు వారు నమ్ముకుంటున్న మనలో ఎందుకండి స్వార్థపు ఆలోచన? నేను బాగుంటే చాలు, నేను పరలోకం వెళ్ళిపోతే చాలు, నా భర్త వెళ్ళిపోతే చాలు, నాకున్న ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారే. మరి మిగతా చుట్టూ సమాజంలో ఉన్న వారంతా ఎవరు? వారు మనుషులు కారా? వారు దేవుని పిల్లలు కారా? మరి వారిని ఎవరు చేరుస్తారు పరలోకానికి? ఎవరో వస్తారండి, ఎవరో చెబుతారంటే కాదండి. అసలు రోమపత్రికలు ఏమని వాపోతున్నారో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వచనం మనం చూడగలిగితే, ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? 14వచనం కూడా చూడగలిగితే, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఒక వ్యక్తి మారాలి అంటే, దేవుని కోసం బ్రతకాలి అంటే ముందు చెప్పేవాడు ఉండాలి. చెప్పేవాడు ఉంటే వినేవాడు వింటాడు, విన్నదాన్ని విశ్వసిస్తాడు, దేవుని కోసం బ్రతుకుతాడు, పరలోకాన్ని చేరతాడండి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. మరి కేవలం నేను, నా భర్త, నా ఇద్దరు పిల్లలు అనుకుంటే ఎలా? అసలు క్రైస్తవులైన మనందరికీ యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా ప్రియులారా? అది మీ అందరికీ తెలిసిన మాట. యోహాను రాసిన 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన గనుక మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటే అర్థం ఏంటండి? అంటే మీకోసం మాత్రం మీరు ఆలోచించుకోకూడదు, మీ చుట్టూ ఉన్న సహోదరుల కోసం మీరు ఆలోచించాలి. ఎలాగైనా సరే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మీరు రక్షించండి అంటే వారిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే అది సులువైన పనా అంటే కాదండి. ఒక వ్యక్తి దేవుని కోసం వినాలి, అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను దేవునికి ఇష్టగా లేను, నేను మారాలన్న మారు మనసు అతనికి రావాలి, క్రీస్తు లాంటి సంపూర్ణత అతనిలో రావాలి అంటే అబ్బో, ఇది చాలా పెద్ద పని. ఇది ఇన్ని అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? ప్రసవ వేదన, కష్టాలలో, కన్నీళ్ళలో ఒడిదుడుకులను తట్టుకోగలగాలి. అలా తట్టుకోగలిగితే అతను నిలబడినట్టు విశ్వాసంలో, అలా విశ్వాసంలో నిలబడ్డ వ్యక్తి పరలోకానికి చేరతాడు. ఆయన ఏమని చెప్తున్నారో తెలుసా? తెస్సలోనికి రాసిన 1వ అధ్యాయం 19వ వచనం. తెస్సలోనికలకు రాసిన 1 పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 19వ వచనం చూడగలిగితే, ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట, మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా.
అంటే యేసుక్రీస్తు వచ్చే రాకడ సమయంలో ఈ పౌలు గారికి కానీ ఆ తెస్సలోనికలో ఉన్న సంఘం కోసం కష్టపడ్డ వారికి అతిశయ కిరీటం కానీ ఆనందం కానీ ఏదంటున్నాడు? మీరే అంటే యేసు వచ్చే సమయానికి నేను ప్రెజెంట్ అని పౌలు గారు చెప్పాలనుకుంటున్నారా? లేదంటే యేసు వచ్చే రాకడ సమయానికి మా అతిశయం కానీ మా ఆనందం కానీ అసలు మా నిరీక్షణ కానీ అంతా మీరే? అంటే యేసు వచ్చే సమయానికి పౌలు గారు తనని తాను చూపించుకోవాలనుకుంటున్నాడా? తన ఎదుట తను కన్న పిల్లల్ని అంటే వాక్యం ద్వారా కన్న తెసలోనికలో ఉన్న సంఘస్థులు చూపించాలనుకుంటున్నాడా? ప్రభువు యొక్క రాకడ సమయంలో మా ఆనందం మీరే, మా అతిశయ కిరీటం మీరే అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వచ్చేదో కిరీటం పెట్టడం కాదు, ఇదిగో ప్రభువ ఇంతమందిని నీకోసం వాక్యం ద్వారా కన్నాను అని పౌలు గారు చెప్పాలని ఆశపడుతున్నారు. అదే కదండి మాటల్లోని భావం. ఇక మరొక మాట కూడా మనం చూడగలిగితే ప్రియులారా, అదే తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడగలిగితే, తెసలోనికలకు రాసిన అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. అంటే మీరు ప్రభువునందు స్థిరముగా నిలిస్తే మేము బ్రతికినట్టే. ఈయన కేవలం తను ఒక్కడే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడడం లేదండి. మీరు స్థిరంగా ప్రభువులో నిలబడాలి. కేవలం ప్రభు వాక్యం విని మారు మనసు పొంది ప్రతి ఎక్కడ వాక్యం వినబడుతుంది అక్కడికి వెళ్తే సరిపోదు. మీరు ప్రభువులో స్థిరంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదని పైన చెప్తున్నాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు దేవుని విడిచిపెట్టకూడదు, మీరు ప్రభువులో స్థిరంగా ఉండాలి. అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని పౌలు గారు చెప్తున్నారండి. అంటే దేవునిలో వాక్యం ద్వారా పిల్లల్ని కండమంటే అంత చిన్న విషయం కాదని మనకు అర్థమైపోయింది. కానీ ఈ కన్న పిల్లల్ని అలా వదిలేయకూడదు. ఎవరి నేను ఒక వ్యక్తికి వాక్యం చెప్పానండి, ఆ వ్యక్తి నా మాటలు విన్న వెంటనే నేను యేసుక్రీస్తు నమ్ముతానని చెప్పి బాప్తిసం తీసుకున్నాడండి, నేను ఒక ఆత్మను రక్షించేశానండి అని మీరు అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఏంటి ఒక వ్యక్తి మీ వాక్యం విని బాప్తిసం తీసుకుంటే రక్షించబడిపోయినట్టేనా? ఇక అతను పరలోకానికి అర్హుడైపోయినట్టేనా? పరలోకానికి అర్హుడయ్యాడే కానీ దానికి కావలసిన సంపూర్ణ అవకాశాన్ని ఇంకా అతను తెచ్చుకోవాలి. ఎందుకంటే బస్సులో ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ అడుగుతాడండి, టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకున్న తర్వాత మీరు బస్సులో చివరి వరకు ప్రయాణం చేయాలా వద్ద గమ్యం వరకు? ఆ టికెట్ తీసుకున్నాను కదండి అయిపోయిందని చెప్పేసి దిగిపోతారా? దిగిపోరు కదా. అంటే ఒక ప్రయాణానికి మీరు ఎక్కారు, మీరు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనడానికి చిహ్నమే ఒక చిన్న టికెట్. అలాగే పరలోకానికి మీరు వెళ్తారు, వెళ్ళడానికి మీరు అర్హత సంపాదించాలన్న దానికి బాప్తిసం అన్నది. మరి బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ మరణించేంతవరకు అతను క్రీస్తులో స్థిరంగా నిలబడుతున్నాడా లేదా? లేదంటే ఏదైనా చిన్న ఇబ్బంది కలిగేసరికి ఎందుకు వచ్చిన దేవుడు, నేను దేవుని నమ్ముకుంటే కాదని చెప్పి దేవుని విడిచి వెళ్ళిపోతున్నాడా? ఏమండి భూమి మీద తల్లిదండ్రులైన వారు పిల్లల్ని కన్నప్పుడు బిడ్డకి ఎంతవరకు బిడ్డ యొక్క యోగక్షేమాలు పట్టించుకుంటారండి? 2 నెలల 3 నెలల చెప్పండి. తాము మరణించేంతవరకు ఒరే నేను బ్రతికున్నంతకాలం నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానరా అంటారు. అంటే అర్థమేంటి, నేను చచ్చిపోయేంతవరకు నీ బాధ్యత నా మీద ఉంది అని అర్థం. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం ఆత్మలు రక్షించాలి, పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు కేవలం వాక్యం చెప్పేసి బాప్తిసం ఇస్తే సరిపోతుందా? వారిని చివరి వరకు మనం కాపాడుతూనే ఉండాలి. అందుకే కదండి పౌలు గారు అంటున్నారు, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. అంటే క్రీస్తుని కోసం ఎంతోమంది పిల్లల్ని బంధకాలలో ఉండి కూడా కన్నాడండి పౌలు గారు. మరి ఈరోజు మనం క్రీస్తుని నమ్మిన తర్వాత ఎంతమంది పిల్లల్ని కనగలుగుతున్నాం దేవుని కోసం? వాక్యం ద్వారా ఆత్మను రక్షించడమే మీరు దేవుని కోసం పిల్లల్ని కన్నడం, అదే పౌలు గారు చేసిన పని. ఒక వివాహం చేసుకోకపోయినా ఎంతోమంది పిల్లల్ని కన్నాడండి. లోకంలో పిల్లల్ని కనకుండా మీరు కుటుంబ నియంత్రణ చేయించుకోండి, కానీ దేవుని విషయం వచ్చేసరికి కుటుంబ నియంత్రణ లేదు. ఎంతమంది ఆత్మలు రక్షించగలిగితే అంతమంది ఆత్మను మీరు రక్షించగలగాలి. ఇదే పౌలు గారు చేశారు. యేసుక్రీస్తు వారికి వచ్చిన తర్వాత పౌలు గారు ఎంతోమంది పిల్లల్ని సంపాదించారు దేవుని కోసం. మరి అదే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నా మనం ఎంతమంది పిల్లల్ని దేవుని కోసం సంపాదించగలిగాం? లోకంలో పిల్లలు కనకపోతే గొడ్రాళ్ళు గొడ్రాలు అనే నిందకే మనం తట్టుకోలేకపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత అసలు ఏ ఒక్కరికి మనం ఆత్మను రక్షించలేకపోయామనుకోండి, అప్పుడు మనమేమవుతాం? మనం గొడ్రాళ్ళం కామా? ఆలోచించండి. ఎవరైనా సరే పెళ్ళైన వెంటనే మీకు ఎంతమంది పిల్లలు అడిగినప్పుడు పిల్లలు లేకపోతే తలదించుకునే మీరు పరదేశకు వెళ్ళిన తర్వాత నువ్వు నా కోసం ఎంతమంది ఆత్మలు రక్షించు, ఎంతమంది పిల్లల్ని కన్నావు నువ్వు అని దేవుడు అడిగితే ఆయన ముందు కూడా గొడ్రాళ్ళుగా తలదించుకుందామా?
ఎవండి సమాజం మనలో గొడ్రాలన్నా పర్వాలేదండి, ఎందుకంటే ఈ భూమి మీద వారితో ఉండేది కొంతకాలమే. కానీ దేవుని చేత గొడ్రాలని మనం పిలవబడకూడదు. ఎంతోమంది పిల్లలను దేవుని కనాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే భూమిని నిండించండి అనగానే భూమి నిండించే పనులను మునిగిపోయారే తప్ప భూమి నిండించిన వారంతా పరలోకాన్ని నిండించగలుగుతున్నారా? దేవుని ఆశయాలను పండించగలుగుతున్నారా? అది ఆలోచించాలండి. ఏమంటే కన్నని ఒక చెట్టు కోసం యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? ఈ అంజురపు చెట్టును 3 ఏళ్ల నుండి చూస్తాను, ఇది కాపు కాయట్లేదు, దీన్ని నరికేస్తానని అన్నాడా లేదా? ఫలింపని ప్రతి చెట్టును నరికి వేస్తానన్నాడు, గొడ్డలి చెట్ల వేరును ఉంచబడింది అన్నాడు. ఈరోజు దేవుని కోసం ఫలింపని ఆత్మలను ఫలింపజేయని ప్రతి ఒక్కరు గొడ్రాలేనండి. ఆ చెట్ల కోసం చెబుతుంది ఎవరికోసమో కాదండి, మన కోసమే. ఆ చెట్లు ఎవరో కాదు, మనమే. మనం గనుక దేవుని కోసం పిల్లల్ని కనకపోతే, ఆత్మను సంపాదించకపోతే ఎందుకండి? మనం వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి నేను ఒక్కడినే వచ్చానని చెప్పుకుంటే బాగుంటుందా? తండ్రి ఇదిగో ఇంతమంది పిల్లలు నీ కోసం సంపాదించాను చూడు అని మీరు చెబితే బాగుంటుందా? పౌలు గారు చేసింది అదేనండి. ప్రభువు యొక్క రాకడ సమయంలో మా అతిశయ కిరీటం ఆనందం అంతా మీరే అన్నాడు అండి. అంతమందిని సంపాదించాడు ఆయన. ఈరోజు కూడా ఈ తరంలో జయశాల గారు ఎంతోమంది పిల్లలండి, లక్షల మంది పిల్లల్ని వాక్యం ద్వారా కన్నాడు ఆయన. కనుక ప్రియులారా, ఇటువంటి వాక్యం ద్వారా అనేక మంది పిల్లల్ని మీరు కనాలి అని, దేవుని దగ్గర గొడ్రాళ్ళనే పేరు మీరు తెచ్చుకోకుండా నింద మోపబడని వారే మీరు ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సిడీస్ మరియు డివిడీస్ కొరకు మరియు సంచలనాత్మక రచనలు గల పుస్తకముల గురించి మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం. మా ఫోన్ నంబర్స్ 0891-2745-745 మరియు 0891-272-0027.